చీరాల పట్టణం సంత బజారులోని తెల్లగాంధీ విగ్రహం సెంటర్లో జరిగిన మహాత్మాగాంధీ జయంతి సభలో చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, కణం వెంకటేష్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వేసిన ఓటు చీరాల ప్రజలకు ఎంతటి స్వాతంత్రాన్ని ఇచ్చిందో ప్రస్తుత పరిస్థితులే చెప్తున్నాయన్నారు. గతంలో గాంధీ విగ్రహాలు మున్సిపల్ కార్యాలయంలో ఉంటే వైఎస్ఆర్ విగ్రహాలు పోలీస్ స్టేషన్లో ఉండేవని, ఇప్పుడు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంటున్నాయని వెంకటేష్ అన్నారు. సభలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉన్న నాలెడ్జ్ పెట్టి అదనగా తప్పించుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది ధైర్యంతో ఉంటుంది, మీరు ఇచ్చే ధైర్యం శక్తి, అదే శక్తి మీకు బతికొస్తుంది. అది సరే సొక్కే గాంధీ గారి గురించి తన స్వాతంత్రం వచ్చినటువంటి ఆయన చిన్నప్పటి నుంచి పుస్తకాలు కూడా అది మనం చదువుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా జయంతులు అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన పెద్దవాళ్ళు 100 మందిని మనం గుర్తుపెట్టుకుని ఉంటాం. దాంతోపాటు ఈరోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన ప్రధానిగా ఉండి కొట్టివాడైనా గట్టివాడి అని పెట్టాడు. అప్పుడు నాకు శాస్త్రాలు శాస్త్రం కూడా రాసేయండి. ఇతర దేశాలు మన మీద వస్తే ఈ త్వరలు చేసుకొని ముందు వాళ్ళు చేసినప్పుడు అంత గట్టిగా వాయిస్ ఇచ్చేటటువంటి వ్యక్తి. అదేవిధంగా మనం ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికీ టంగుటూరు ప్రకాశం పంపింది కానీ మనం మర్చిపోదాం. ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఇది చొక్క చింపి మీరు పాకంగా మీరు డబ్బు ఉంటాయి చెప్పండి అన్న వ్యక్తులు మన జిల్లాలో ఉన్నారు. అదేవిధంగా పొత్తి శ్రీరాములు గారి అసలు నెల్లూరు జిల్లాలో ఉన్న భాగం మన జిల్లాకు వచ్చింది ప్రకాశం జిల్లానే. అయితే వాళ్ళేమో నెల్లూరు జిల్లాని క్లెయిమ్ చేసుకున్నారు. మహానుభావులు చాలామంది ఉన్నారు. దాంట్లో ఉదారంగా గట్టిదనంగా ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు, అదేవిధంగా విషయాన్ని విషయ పరిజ్ఞానంతో ఒక అనుకూలమైనటువంటి దేశంలో ముందుకుండి ఫలితాలు సాధించినటువంటి వ్యక్తుల్ని మనం వాళ్ళ జయంతులు మనం మన భావితరాలను కూడా ఉద్దేశంతో మనం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు సరి చేరాల పరిస్థితి దాన్ని అనుకోని పరిస్థితుల్లో నేను ఇక్కడ కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఈయన ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాడు అన్నాడు. ఆ సన్నాసం జరిగింది వాళ్ళు పుట్టబుద్ధించి నేను ఇక్కడ ఉన్నా. వాళ్ళ ఎమ్మెల్యే ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాడు పుట్టక నుంచి నేను ఇక్కడ ఇక్కడ చీరాల సెంటర్లో ఉన్నటువంటి వాడిని. నేను ఐదు సార్లు ఎమ్మెల్యేని చేసి ఓసారి ఎంపీని చేశారు, ఓసారి ఎమ్మెల్సీ చేశారు. ఇవన్నీ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారనుకుంటే సమర్థించే ఎక్కడన్నా చాలా ఇచ్చుకోగలుగుతామని చేస్తా ఉన్నాం. మీరు నా ఇంటి చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నేను వచ్చే ముందు వీళ్ళ కష్టాలు చూశాను. అమృతపాణికి ఓ పక్క పార్టీ అంటాడు, ఓ పక్క ఏమో మళ్ళీ ఓడిపోవాలంటాడు. కొద్ది ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల రాష్ట్ర పరిస్థితిని మన అనుకున్న రీతిలో ముందుకి పరిగెత్తలేకపోతున్నామని చెప్పని నేను భావిస్తామన్నాను. కానీ ముఖ్యమంత్రికి అదేవిధంగా మన మంత్రి బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారికి సహకారం తీసుకొని ముందుకు పోతానే ఉన్నాం. అప్పటికి మిగిలినంత వరకు మున్సిపల్ కార్యక్రమాల్లో కానివ్వండి, ఉన్నంతగా నిధులు ఏ విధంగా వినియోగించారా, లేకపోతే మన మండలాల్లో ఏ విధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానివ్వండి, ఇతరత్ర ఫండ్స్ ఏదో తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది తప్పనిసరిగా ముందుకు వెళ్తామని నేను పట్టుకుని ఎప్పుడు వెనక్కి పోలేదు, ముందుకే నడుస్తూ ఉంటాం. దాంట్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు ముందడ్డం వస్తుంటే రాళ్ళు దెబ్బలు వస్తుంటే రకరకాల వచ్చినా కూడా మనం అల్టిమేట్గా ముందుకే పోతుంటాం కాబట్టి అధికారులు కూడా అదే విధంగా ఉంటాయి.
అధికారులతో ఏంటంటే కొంతమంది పెద్దలు రాగానే ఆయన గట్టిగా మాట్లాడి అధికారులు దబాయిస్తే వాళ్ళు పెద్ద మగవాళ్ళు లెక్క నాయకుడుకున్న లెక్క వాళ్ళు రాంగ్ పెట్టుకుంటే కొన్ని కాలు చెప్పులు పడతాడు ఎవరు చూపించాడో చూసుకొని సుబ్బయ్య నన్ను కూతురు ఇచ్చేవాళ్ళు అప్పుడే ఎక్కడ దొరికినప్పుడు నాకు తీసుకున్నాను కాదు అందుకని వాళ్ళ వాళ్ళు మర్యాదలు ప్రత్యేకించి చెవులు కూడా చెప్పక్కర్లేదు చిన్నప్పటి నుంచి పుట్టిన కాల నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు వారెవరు కూడా ఈరోజు పుట్టినందుకు మనం కూడా మా యావత్ భారతదేశంలో గర్విస్తామండి అలాంటి మహనీయులు మన గడ్డపై మన భారతదేశంలో పుట్టడం నిజంగా భారతదేశానికి అదృష్టంగా భావిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు గాంధీ గారి విగ్రహాలేమో మున్సిపల్ ఆఫీస్లో ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలేమో పోలీస్ స్టేషన్లో ఉండే ఇప్పుడు మాత్రం ఏ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటున్నాయని చాలా సంతోషంగా దెబ్బలుచుకుంటా ఉన్నాను 2019 కొన్ని నిర్ణయాల తర్వాత ప్రశాంతంగా స్వేచ్ఛగా మనందరం కూడా 2019 ఏప్రిల్ 11న ఓటేసుకున్నందుకు ఈరోజు ఆ ప్రశాంతత వాతావరణం మనం కూడా కార్యకలైనందుకు చీరాల ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉన్నాను అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం గ్రామాన్ని కూడా గ్రామాలన్నింటిని కూడా అంటే వార్డులే కాదు 33 వార్డులే కాదు చీరాల మండలం కావచ్చు వేటపాలెం మండలం కావచ్చు అన్నీ కూడా కలుపుకొని అభివృద్ధి పదంలో నడిపించుకోవటానికి మా అందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు మన కౌన్సిల్లో కూడా చాలామంది మహిళా తల్లులు కూడా ఉన్నారు ఇక మీద తప్పకుండా మీరు కూడా మీటింగ్లో మాట్లాడాల్సిన సమయం కూడా వస్తుంది అందుకని ప్రిపేర్ అయి ఉన్నాను అమ్మ ఎందుకంటే